ఫిక్సేషన్కి వచ్చేదేమో పవన్ కళ్యాణ్. అందరితో మాట్లాడతాడు వింటాడు, డెసిషన్ తీసుకునేస్తానే అందరిది విన్నాను కదా అని చెప్పి తర్వాత నాగబాబు గారు చెప్తారు మీ అందరి మంచి కోసం పవన్ ఏం చెప్తే అది రైట్ అనండి, ఆయన ఏం చేస్తే అది గుడ్డిగా ఫాలో అయిపోండి అని చెప్తాడు. మరి అంతకాడికి ఎంటర్ ఎందుకు? ఇంకంతే అంటే విన్నామన్న ఫీలింగ్ కల్పించండి. సలహాలు సూచనలు తీసుకోకూడదు, తీసుకోకూడదు. చంద్రబాబు గారు అంతే చేస్తారు. కాకపోతే ఆయన కొద్దిగా బెసుకుతాడు, ఏదన్నా ఎవడన్నా బలమైన లీడర్ ఇబ్బంది పడతాడు ఇబ్బంది పెడతాడు అనుకున్నప్పుడు బెసుకుతాడు. ఈయన బెసికే రకం కాదు పవన్ కళ్యాణ్. కాకపోతే ఆ ఫీలింగ్ రప్పించే ప్రయత్నం జగన్ దగ్గర వచ్చేటప్పటికి ఎవడి మాట ఇనేదే ఉండదు. తను చెప్పాలనుకున్నది తను చెయ్యాలనుకున్నది నాయకుడికి చెప్తాడు తప్పించి, నాయకుడు చెప్పిన సలహా విని వినే రకం అయితే కాదు యాటిట్యూడ్ పరంగా చూసుకుంటే. కాబట్టి ఇక్కడ ఈ మూడు యాంగిల్స్లో చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ తన చేతిలో తన నిర్ణయం తీసుకునే వ్యవహారమే తప్పించి ఇంకేముండదు. ఈ మధ్యలో వాళ్ళు ఏంటంటే అదేది మా ఆడవాళ్ళ హృదయాలని అర్థం చేసుకోవడం ప్రపంచంలో ఎవరికి చేతకా, సముద్రం అంత విశాలమైన లోతు ఉండదు అంటారు కదా, పవన్ కళ్యాణ్ని అర్థం చేసుకోవడం కూడా ఎవరికి చేతకాదు. ఆయన ఏ క్షణంలో ఎవరితో ఆలోచిస్తున్నాడు, ఎవరికి అనుకూలంగా ఆలోచిస్తున్నాడు. అవును, ఒకసారి తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి మధ్య జరుగుతున్న ఒక యుద్ధంలో మంత్రులు నలిగిపోతున్నారు. ఏం లేదు, వాళ్ళందరూ మంత్రులందరూ సంపాదించుకున్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు కొంచెం క్రాస్ చెకింగ్ మెకానిజం అంటే ఎప్పుడు లేనిది, దాదాపు వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్. ఇప్పుడు సడన్ గా ఈ ఐటీ దాడులు ఇవన్నీ అంటే ఎలా చూడాలి ఈడీ దాడులు ఇవన్నీ? దీన్ని రాజకీయ కోణంలో కాదా, ఒక విచిత్రం ఉంటది. అంటే రాజకీయ కోణమే మనం మాట్లాడచ్చు, బీజేపీ ప్రొజెక్ట్ చేస్తున్నాం, దాన్ని నేను కూడా అభ్యంతర పెట్టను. కానీ ఒక విచిత్రం ఏముంటదంటే, మోడీ ఒక 25,000 కోట్లు 100 కోట్లు 200 కోట్లు పంపించేసి ఒక్కొక్కళ్ళ ఇంట్లో పెట్టి పట్టరమ్మని ఆయన చెబుతున్నాడు. ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నారు, చేయడం ప్రారంభించగానే నువ్వు వ్యాపారం చేస్తున్నావు డబ్బులు నాకు చూపించు అంటదా? లేదు కదా, డిపార్ట్మెంట్ రోజు నీ లెక్కలు వేసుకుంటా ఉంటుంది ఇతనికి మీ ఏ విధంగా సంపాదిస్తున్నారు ఏంటి అనేటువంటిది వాళ్ళ దగ్గర ఇదివరకటి రోజుల్లో తెలిసేది కాదు. ఎవడన్నా సమాచారాలు ఇవ్వాలి, ఇవాళ ఎంత కాదన్నా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడండి, మల్లారెడ్డికి ఒక 50 లక్షల రూపాయలు పెట్టి అది తన దగ్గర ఉన్నటువంటి ఎకరం 50 లక్షలకు అమ్మేశాడు అనుకుందాం. మల్లారెడ్డి ఏంటి క్యాష్ ఇచ్చేశాడు, 50 లక్షల రూపాయలు అతను తీసుకున్నాడు. కానీ ఇక్కడ కొనుగోలు ఎంతకు రాస్తారు? 5 లక్షలకు 10 లక్షలకు రాస్తారు. మల్లారెడ్డి ఏమనుకుంటాడు, నేను కళ్ళు కాపేశానులే 50 లక్షలది 10 లక్షలకే చూపెట్టాను, బ్లాక్ మనీని నేను వెయిట్ చేసుకున్నాను కదా అనుకుంటాడు. మల్లారెడ్డి హ్యాపీ. ఈ రైతు ఏమనుకుంటాడు, అబ్బా నేను 50 లక్షలు దాన్ని నా 10 లక్షలకే లెక్క రాశాను కదా, నేను ఇక్కడ లెక్క చూపెట్టుకోకూడదు కదా అనుకుంటాడు. కానీ డబ్బులు ఎక్కడ పట్టుకెళ్తాడు ఈ రైతు? ఏదో ఒక కారు కొంటామో ఒక ఇల్లు కొంటామో లేదా బ్యాంకులు వేసుకోవడమో చేస్తాడుగా. ఈ రైతు దగ్గరికి వెళ్ళడం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈడీ వాళ్ళు 50 లక్షలు పెట్టి ఇతను ఇల్లు కొన్నాడంటే ఏం చేశాడు ఇతను? ఇక్కడ ఆన్లైన్లో నొక్కగానే జాతకం అంత వస్తుంది కదా, 50 లక్షలు పెట్టి ఇతను ఇల్లు కొన్నాడు. ఇంతకుముందు ఇతను 1 ఎకరం పొలం అమ్మాడు, పొలం అమ్మినటువంటిది 10 లక్షలకు అమ్మాడా, 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడా? వెంటనే ఆడికి అర్థమైపోద్ది అక్కడ, ఓహో అంటే ఇది 1 కోటి రూపాయలు పెట్టి డబ్బులు తీసుకుని ఉంటాడు, 50 లక్షలు ఇట్ట చేశాడు. కాబట్టి ఇక్కడ ఈళ్ళ మీద పడరు, ఈ చిన్నవాడి మీద పడరు, అమ్మిన రైతు మీద పడరు, ఇట్టండి అన్ని లెక్క తీసుకుంటారు. తీసుకుని ఇది ఎవరు కొన్నారు,